హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాసెస్ లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం. సో సాలిడ్ స్టేట్ లో మనం సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ సిలబస్ తీసుకుంటాం. అందులో ఫస్ట్ లెసన్ కదండి సాలిడ్ స్టేట్. సో దాంట్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బ్రాగ్స్ ఈక్వేషన్. మనం ఇక్కడ పబ్లిక్ ఎగ్జామినేషన్ తీసుకున్నా సరే, లేదంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా సరే, ఆబ్జెక్టివ్ లో బ్రాగ్స్ ఈక్వేషన్ ఫార్ములా అనేది ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. సో మరి బ్రాగ్స్ ఈక్వేషన్ మనం ఈ క్లాస్ లో, ఈ సెషన్ లో మనం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. సో ఇది మనకి సాలిడ్ స్టేట్ లో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక. ఓకేనా? 4 మార్క్స్ ఎక్కువగా మనకి ఎగ్జామ్స్ లో వచ్చే టాపిక్ ఏది అంటే బ్రాగ్స్ ఈక్వేషన్ అండి. సో వాట్ ఈస్ బ్రాగ్స్ ఈక్వేషన్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ బ్రాగ్స్ ఈక్వేషన్, సో దాని గురించి మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ క్రిస్టల్ లాటిస్? క్రిస్టల్ లాటిస్ గురించి మనం డిస్కస్ చేస్తే ఆటోమేటిక్ గా బ్రాగ్స్ ఈక్వేషన్ మనకు తెలుస్తుంది. సో క్రిస్టల్ లాటిస్ గురించి డిస్కస్ చేద్దాం. దీస్ ఆర్ ఆటమ్స్ ఆర్ అయాన్స్ ఇన్ ది క్రిస్టల్ లాటిస్. దట్ మీన్స్ these are arranged in systematic order, that means regularly repeated, and these are arranged in 3-dimensional shape also. Okay, every dot indicates one atom or ion, like this. Okay, first of all, this is atom or ion. What is the radius of this atom or ion? It is radius. Okay, and total is a diameter, that is indicated by D. Okay, we know that. So it is radius and it is also radius. Radius r plus r equal to d. Okay. R plus r equal to d. So it is indicated by the total distance between two nuclei. Between two nuclei is indicated by d. That means D indicates distance between two layers. Okay students, generally Bragg's equation యొక్క యూజ్ ఏంటి అంటే, ఇట్ ఈస్ యూజ్ టు ఇండికేట్ ది డిటర్మైన్ ది షేప్ ఆఫ్ క్రిస్టల్ లాటిస్ అండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ టూ లేయర్స్ ఇన్ ది క్రిస్టల్ లాటిస్. అంటే క్రిస్టల్ లాటిస్ లో ఉండే ఈ లేయర్స్ మధ్య డిస్టెన్స్ ను క్యాలిక్యులేట్ చేయడానికి వాడుకోవచ్చు. అలాగే ఆ క్రిస్టల్ లాటిస్ యొక్క షేప్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క ఇంటర్నల్ గా అది ఎలా అరేంజ్ అయింది అనేది మనం బ్రాగ్స్ ఈక్వేషన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మరి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దీని యొక్క ఎక్స్పెరిమెంట్ మనం ఎలా కండక్ట్ చేస్తామంటే విత్ ఎక్స్రేస్. ఓకే, చూద్దామండి. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఫస్ట్ ఎక్స్రే. ఓకే, ఇట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ది వన్ లాటిస్ పాయింట్ ఆర్ ఆటమ్ ఆర్ అయాన్. ఓకే, అండ్ ఇట్ ఈస్ డైఫ్రాక్టెడ్ ఫ్రమ్ దట్ పాయింట్ లైక్ దిస్. ఓకే, ఇట్ ఈస్ ఫస్ట్ రే, ఫస్ట్ ఎక్స్రే. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎక్స్రే, సెకండ్ ఎక్స్రే ఇన్సిడెంట్ ఆన్ ది దిస్ ఆటమ్ ఆర్ అయాన్ దిస్ లైటిస్ పాయింట్ అండ్ డైఫ్రాక్టెడ్ ఆన్ దిస్ వే. ఓకే, ఇట్ ఈస్ సెకండ్ ఎక్స్రే.
ఓకే గైస్, క్లియర్లీ అబ్జర్వ్ ఇట్. ఇట్ ఈస్ ఫస్ట్ లేయర్ అండ్ ఇట్ ఈస్ సెకండ్ లేయర్ అండ్ ఇట్ ఈస్ థర్డ్ లేయర్. ఓకే, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. ఓకే, ఫస్ట్ ఇన్సిడెంట్ పాయింట్ ఈజ్ ఏ, ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై ఏ, అండ్ సెకండ్ ఇన్సిడెంట్ పాయింట్ ఈజ్ బి. క్లియర్లీ అబ్జర్వ్ ఇట్ స్టూడెంట్స్. ఫస్ట్ ఎక్స్రే అండ్ సెకండ్ ఎక్స్రే ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్స్ అప్ టు దిస్ లెవెల్. ఓకే, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై సి, ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై డి. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఎక్స్రే ట్రావెల్స్ అప్ టు ఏడి. ఓకే, ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్స్ అప్ టు ఏడి. ఆఫ్టర్ దట్ సెకండ్ ఎక్స్రే ట్రావెల్స్ ఎక్స్ట్రా డిస్టెన్స్ ఫ్రమ్ డి. దట్ మీన్స్ డి, బి అండ్ బిసి, అండ్ ఏ అండ్ సి, అప్ టు సి ఫస్ట్ ఎక్స్రే అండ్ సెకండ్ ఎక్స్రే ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్స్. ఓకే, సో అకార్డింగ్ టు దిస్ డయాగ్రామ్ సెకండ్ ఎక్స్రే ట్రావెల్స్ సమ్ ఎక్స్ట్రా డిస్టెన్స్, సమ్ ట్రావెల్స్ మోర్ డిస్టెన్స్ ఫ్రమ్ దెన్ ఫస్ట్ రే. ఫస్ట్ రే కంటే సెకండ్ ఎక్స్రే అనేది సమ్ ఎక్కువ డిస్టెన్స్ ని ట్రావెల్ అవుతుంది. ఆ ఎక్కువ డిస్టెన్స్, ఆ మోర్ డిస్టెన్స్ ఎవరు, ఎక్స్ట్రా డిస్టెన్స్ ఎవరంటే బిడి ప్లస్ బీసీ డిస్టెన్స్ స్టూడెంట్స్. సో ఎక్స్ట్రా డిస్టెన్స్ ఈక్వల్ టు బిడి ప్లస్ బీసీ, బిడి ప్లస్ బీసీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ అండ్ ఫస్ట్ ఎక్స్రేస్ ఈజ్ డైఫ్రాక్టెడ్ విత్ థీటా యాంగిల్. అండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ లేయర్స్ ఈజ్ ఇండికేటెడ్ బై డి లైక్ దిస్. ఓకే, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో ఇండికేటెడ్ బై థీటా. అకార్డింగ్ టు మ్యాథమెటికల్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై థీటా, అండ్ దిస్ యాంగిల్ ఈజ్ ఇండికేటెడ్ బై 90 - θ. ఓకే, ఇట్ ఈస్ థీటా. సో గైస్ ఇప్పుడు కరెక్ట్ గా మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్ లో మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ఎక్స్రే గానీ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎక్స్రే కంటే సెకండ్ ఎక్స్రే బిడి ప్లస్ బీసీ డిస్టెన్స్ అనేది ఎక్స్ట్రా ట్రావెల్ అయింది. ఓకే, అక్కడ విడిచిపెట్టండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్ గాని మనం ఐడెంటిఫై చేయాలి అనుకుంటే ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, జనరల్ గా ఈ ఎక్స్రేస్ అనేవి మనకి ఎలా ఫామ్ అవుతూ ఉంటాయి, ఎలా ట్రావెల్ అవుతూ ఉంటాయి అంటే ఇలా వేవ్ ఫామ్ లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇలా వేవ్ ఫామ్ లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ ఇవి ట్రావెల్ అయ్యాక మనం అక్కడ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ గాని అరేంజ్ చేస్తే సో అక్కడ మనకు ఒక వీటి యొక్క రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అని రెండు టూ ఫేజెస్ ఉంటాయండి. ఆ ఫేజెస్ ఏంటో ఒకసారి చూద్దాం, వాటి బేస్డ్ అని ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్. ఈ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ మీన్స్ ఈ టూ ఎక్స్రేస్ డైఫ్రాక్ట్ అయిన ఎక్స్రేస్ అనేవి సేమ్ ఫేజ్ లో ట్రావెల్ అయితే మనకు అక్కడ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద వచ్చే రిజల్ట్ ఎలా వస్తుంది అంటే, ఈ క్రస్ట్స్ అండ్ ట్రఫ్స్ యొక్క మాగ్నిట్యూడ్ అనేది హై మాగ్నిట్యూడ్ వస్తుంది. ఎలా వస్తుంది? సో ఇది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్. ఇక్కడ మనకు రిలీజ్ అయ్యే ఈ డైఫ్రాక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యే ఈ టూ ఎక్స్రేస్ అనేవి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ లో ఉంటే మనకి ఇక్కడ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద ఎటువంటి రిజల్ట్ అయితే వస్తుంది అంటే క్రస్ట్స్ అండ్ ట్రఫ్స్ యొక్క మాగ్నిట్యూడ్ ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువ మాగ్నిట్యూడ్ అనేది వస్తుంది. ఓకే, ఇన్ కేస్ ఇలా కాకుండా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ లో గానీ అవి ట్రావెల్ అయితే ఈ డిస్ట్రక్టివ్ ఫామ్ ఎలా ఉంటుందంటే రెండు కూడా ఆపోజిట్ లో ట్రావెల్ అవుతాయి. సో ఫస్ట్ రే ఎలా ట్రావెల్ అయింది అనుకోండి, సెకండ్ రే ఎలా ట్రావెల్ అవుతుంది,
సో వాటి యొక్క ట్రఫ్స్ అండ్ క్రస్టల్ ట్రఫ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతూ ఉంటే మనకి ఇక్కడ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద ఏం కనిపిస్తుంది అంటే ఏం కనిపించదు, ఇక్కడ డాట్స్ వస్తాయి. సో ఇది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్, ఇది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్. సో ఇది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ లేయర్స్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇన్ కేసు డిస్ట్రక్టివ్ ఫామ్ లో వచ్చిందంటే మనం క్యాలిక్యులేట్ చేయలేము. సో ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏముండాలంటే ఈ ఫేజ్ అనేది ఉండకూడదు, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండకూడదు. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ మాత్రమే ఉండాలి. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ లో ఇవి ట్రయల్ అవ్వాలంటే ఖచ్చితంగా వీటికి ఒక కండిషన్ అయితే ఉంటుంది. సో ఆ కండిషన్ ఏంటి అంటే ఇప్పుడు చూద్దాం. ఒక గైస్ ఇది ఒక కదా అర్థమైంది కదా, ఇది అరేంజ్ చేద్దాం. సో ఇప్పుడు ఇది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ లో ఉండాలంటే మనకి ఇక్కడ ఉండే కండిషన్ ఏంటి అంటే ఈ సెకండ్ ఎక్స్రే సమ్ ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కదా. సో ఈ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది దీని యొక్క ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంగ్త్ కి ఈక్వల్ అయి ఉండాలి. మనం ఇక్కడ చెప్పుకోండి ఒకసారి చూడండి, ది వేవ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ విల్ బి ఇన్ ఇన్ ఫేజ్ ఆర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ ఇఫ్ ది పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది వేవ్ లెంగ్త్. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది వేవ్ లెంగ్త్ దట్ ఈస్ ఇండికేటెడ్ బై బీసీ ప్లస్ బిడి ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. దట్ మీన్స్ ఎక్స్ట్రా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది వేవ్ లెంగ్త్. వేవ్ లెంగ్త్ ఈజ్ లాంబ్డా. సో స్టూడెంట్స్ మనకి ఇక్కడ మనం ప్రతి క్లాస్ లో మీకు ఖచ్చితంగా నోట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అందుకోసమే మీకు ఇది నోట్ చేయడం జరుగుతుంది. క్లారిటీగా చాలా సింపుల్ గా మీకు నోట్స్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు ఒకసారి ఈ బేస్డ్ ఆన్ దిస్ డయాగ్రమ్ ఈ మ్యాటర్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్, ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై బ్రాగ్స్, హెచ్ బ్రాగ్స్ అండ్ ఎల్ బ్రాగ్స్, ఫాదర్ అండ్ సన్స్ అని ఇద్దరు ఉంటారండి, హెచ్ బ్రాగ్స్ అండ్ ఎల్ బ్రాగ్స్ అనే సైంటిస్టులు దీన్ని ప్రపోజ్ చేశారండి. సో నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది క్రిస్టల్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ లేయర్స్ ఇన్ ది క్రిస్టల్. ఓకే, దీని యొక్క యూజ్ ఏంటి అంటే మనం ఏ క్రిస్టల్ ని అయితే అబ్జర్వ్ చేస్తామో సో దాని యొక్క స్ట్రక్చర్, దాని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ని క్యాలిక్యులేట్ అంటే మనం తెలుసుకోవడానికి అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ లేయర్స్, లేయర్స్ మధ్య ఉండే డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి దీన్ని వాడుకుంటాం. సో దీని యొక్క ఎక్స్పెరిమెంట్ ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే, వెన్ ఎక్స్రేస్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ది క్రిస్టల్, సో ఎక్స్రేస్ అనే ఈ క్రిస్టల్ యొక్క లాటిస్ పాయింట్స్ పైన ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు దే ఆర్ డైఫ్రాక్టెడ్ ఫ్రమ్ ది లాటిస్ పాయింట్స్ నుంచి అవి డైఫ్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో డైఫ్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇది మనం చూపించాం. అలాగే నెక్స్ట్ వన్, ది సెకండ్ ఎక్స్రే విత్ డైఫ్రాక్షన్ పాయింట్ బి, అంటే దట్ మీన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఎక్స్రే ఇస్ డైఫ్రాక్టెడ్ ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి ఫస్ట్ ఎక్స్రే డైఫ్రాక్ట్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఎక్స్రే ఇస్ డైఫ్రాక్టెడ్ ఫ్రమ్ పాయింట్ బి నుంచి డైఫ్రాక్ట్ అయింది విత్ థీటా యాంగిల్. ఓకే, నెక్స్ట్ ది సెకండ్ ఎక్స్రే ట్రావెల్స్ మోర్ డిస్టెన్స్ దాన్ ఫస్ట్ ఎక్స్రే దట్ ఈస్ బీడీ ప్లస్ బీసీ. సో ఫస్ట్ ఎక్స్రే కంటే సెకండ్ ఎక్స్రే సమ్ ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ అయిందని చెప్పుకున్నాం, అదేంటంటే బీడీ ప్లస్ బీసీ డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఇదండి, సో ఇప్పుడు మనం బ్రాగ్స్ ఈక్వేషన్ ఎలా డెరైవ్ చేయాలో చెప్తాం. సో ఇక్కడ మనం ఆల్రెడీ బీడీ ప్లస్ బీసీ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా అని చెప్పుకున్నాం కదా. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే నవ్వు ఈ హ్యావ్ టు క్యాలిక్యులేట్ బీడీ అండ్ బీసీ. బీడీ బీసీని క్యాలిక్యులేట్ చేసేసి మనం ఆ వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేసిస్తే మనకి బ్రాగ్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుందండి. ఓకే గైస్, క్లారిటీగా టూ మినిట్స్ విత్ మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూద్దామండి. సో ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ టూ ట్రయాంగిల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి, ఏబిడి ఏబిసి, టూ ట్రయాంగిల్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఫస్ట్ ట్రయాంగిల్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిడి తీసుకోండి స్టూడెంట్స్, ఏబిడి. ఓకే, ఏబిడి ఇన్ ఏబిడి ఆపోజిట్ థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటండి, బీడి ఈజ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ థీటా. సో
First, now we want to calculate the distance of BD, value of BD. So BD value manam calculate cheyalanukunnam kanaka BD calculate cheyalante theta ka opposite side. So opposite side kanaka deni vaadukovali manam sin theta ni vaadukovali. Okay, sin theta equal to opposite side by hypotenuse. Okay nandi, opposite side ante evarandi BD. ఈ హైపోటెన్యూస్ ఎవరండి? ఏబి. ఓకే, ఏబి ఈక్వాలిటీ దట్ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ టూ లేయర్స్, అంటే దట్ మీన్స్ డి, దట్ మీన్స్ దట్ ఈస్ ఇండికేటెడ్ బై బిడి బై డి. ఓకే, ఫైనల్లీ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ డి సైన్ థీటా బిడి ఈక్వల్ టు డి సైన్ థీటా. ఓకే, d sin theta. Okay, it is clear. Next one. From triangle ABC. Okay, it is opposite side. It is BC is the opposite side. So sin theta equal to BC by same AB. Okay, it can be written as BC by AB equal to D. So BC equal to D sin theta. Okay guys, D equal BD equal to D sin theta and BC equal to D sin theta. Here BC plus BD equal to n lambda. So BC equal to D sin theta and BD equal to D sin theta. Therefore, it is equation number, it is equation number 1 and it is equation number 2, it is equation number 3. From equation number 1, 2, 3. Okay guys, from equation number 1, 2, 3, d sin theta plus d sin theta equal to n lambda. Okay, d sin theta plus d sin theta equal to 2d sin theta equal to n lambda. Okay guys, it is Bragg's equation. 2d sin theta equal to n lambda is the Bragg's equation. Okay guys, where d equal to distance between two layers. Okay, and n equal to order of diffraction ani cheptunnam, order of diffraction cheptunnam, and n equal to 1 2 3 and so on, to values tho manam indicate chestunnam. So guys, idi manaki entante Bragg's equation, very 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 important students. So kachithanga ee video meekaithe useful and ఇష్టపడుతుంది కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ ఇవ్వండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు ఇది ఇలా నోట్ చేసుకుంటే సరిపోతుందండి, 4 మార్క్స్ యాజ్ ఇట్ ఈస్ గా 4x4 వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.